ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ రా పార్టీ రాక్షస పాలనకు చరమగీతం పాడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని రాజంపేట నియోజకవర్గ యువ నాయకులు మేడ విజయశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. అరాచకాలకు అన్యాయాలకు మనము చరమగీతం పాడాలి. ప్రజలకు భద్రత లేకుండా పోయింది, ప్రజా సమస్యలు గాలిగిపోయాయి. ఎంతసేపు బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాం, ఆ డబ్బులు ఎవరు చేస్తున్నాయో అర్థం కావట్లేదు. మేము డబ్బులు వేస్తున్నాం కాబట్టి మళ్ళా మాకు ఓట్లు వేస్తారు. నాయకులతో ఏం పని, కార్యకర్తలతో ఏం పని, ప్రజల సమస్యలతో ఏం పని? ఒక రకమైన అరాచకం, అన్యాయం, అక్రమాలు రాజ్యం వేలే ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం. ఎక్కడా ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఎక్కడా లేదు. కేవలం ప్రజలకు డబ్బిచ్చి ఓట్లు వేయించుకున్నామనే ఒక దురాశతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె నింపాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఒక్కసారి చూడండి, రాజంపేటకు జిల్లా హెడ్ క్వార్టర్ విషయంలో 25 రోజుల పాటు చాలా ప్రజా సంఘాలు కావచ్చు, అనేక పార్టీల ప్రతినిధులు కావచ్చు, అందరితో కూడా మేము మమేకమై ఆ రోజు జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేసి రాజంపేటకు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాజంపేట ఉండాలి, పదకవిత పితామహుడు అన్నమయ్య నడిచే గడ్డ అది. అలాంటి గడ్డను మీరు జిల్లా హెడ్ క్వార్టర్ చేయకుండా ఎక్కడో ఉన్న రాయచోటికి ఆ పేరు పెట్టడం న్యాయమా అని ఆ రోజు ప్రజలంతా గలమెత్తితే, ఈ గుడ్డి ప్రభుత్వం, ఈ చెవిటి ప్రభుత్వం కనీసం మమ్మల్ని ఎవరిని పిలిచి మాట్లాడాల, దీన్ని ఏమంటారో ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలి. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలతో సంబంధం లేదు, ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేదు. కేవలం డబ్బు సంపాదించుకోవాలా, దాచిపెట్టుకోవాలా, ప్రజలకు డబ్బు పంచాలా, మళ్ళా గెలవాలా? ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసు కేసులు పెడతాం, అరాచకాలు సృష్టిస్తాం, ప్రజల్లో భయపెట్టి భయభ్రాంతులు చేసి ఓటుకు రాకుండా చేసి మేము గుద్దుకుంటామనే ఒక దురాశతో, ఒక రకమైన అరాచకంతో ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలంతా గమనించాలా. అలాగే రాజంపేట కాన్స్టిట్యున్సీలో సుండుపల్లి కావచ్చు, రాజంపేట కావచ్చు, సిద్ధవటం కావచ్చు, అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. ఒక 1.5 ఇయర్ క్రితం ఆ రోజు కనీస సౌకర్యాలు కూడా లేక ఎంతోమంది ప్రజలు బాధపడ్డారు.